ముఖ్యమైన వినాయక చవితి వినాయక చవితి పండక్కి మన ఎటువంటి జాగ్రత్తలు కరెంటు విషయంలో ఎటువంటి జాగ్రత్తలైనా తీసుకోవాలని మన మోర్తాడు సబ్ డివిజన్ పరిధిలో కమ్మరపల్లి ఎర్రగట్ల మోర్తాడు బషీరాబాద్ ఈ నాలుగు మండలాల్లో కలిపి 30 ఊర్లు ఉంటాయి. ఈ 30 ఊర్లకు సంబంధించిన గణేష్ మండపాలకి కరెంటు కావాల్సి వస్తే ముందే మన సెక్షన్ పరిధిలో ఆ హెడ్ క్వార్టర్ ఏదైతే మండల హెడ్ క్వార్టర్ పరిధిలో లేదంటే మోర్తాడు హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ పరిధిలో మీరు పర్మిషన్ తీసుకుని ఆ లెటర్ తీసుకుని వెళ్తే కన్సల్ట్ ఎవరైతే ఆ విలేజ్లో లైన్మెన్ ఉంటాడో ఆ లైన్మెన్ ఇస్తే కనెక్షన్ ఇస్తాడు. దానికి సంబంధించిన మీరు ఎన్ని లైట్లు పెడతారు, ఎంత లోడ్ చేసుకుంటారు, ఎన్ని లైట్లు పెడతారు అనేది మాకు ముందుగా ఇంటిమేట్ చేస్తే దాన్ని బట్టి 1 కిలోవాట్, 1.5 కిలోవాట్, 2 కిలోవాట్లు అనేది దానికి సంబంధించిన డీటెయిల్ మేము చెప్తాము. దానికి సంబంధించింది ఒక లోడు 1 కిలోవాట్కి 1560 రూపాయలు అయితే 1 కిలోవాట్ మనకి శాంక్షన్ అవుతుంది. తర్వాత అట్లనే 1.5 కిలోవాట్స్ అయితే 2300 రూపాయలు కడితే 1.5, అదే 1.5 నుంచి 2 కిలోవాట్స్కి వెళ్తే 3020 రూపాయలు కడితే సరిపోతుంది. ఇంకా అదనంగా కావాల్స్తే 3020 ప్లస్ ప్రతి కిలోవాట్కి 1560 చొప్పున మీకు ఎంతైనా లోడ్ తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకునే ముందు డైరెక్ట్గా కానీ లైన్మెన్ కన్సల్ట్ లేకుండా కానీ వేస్తే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మా పర్మిషన్ తీసుకొని లోడ్ డీడీ కట్టుకుని మాకు ఇచ్చి కన్సల్ట్ లైన్మెన్ దగ్గరికి వెళ్తే మీరు మంచి సర్వీస్ వైర్ తెచ్చుకుంటే జాగ్రత్తగా మీకు కనెక్షన్ ఇస్తారు. అంతేగాని మీ ఇష్టానుసారం తీసుకుంటే విద్యుత్ ప్రమాదం జరిగిన తర్వాత మీరే బాధ్యత వహించి ఉంటుంది. అట్లనే మేము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సేఫ్టీ మెజర్ చెప్పినాము. ప్రతి ఎస్ఐ గారు మేము అంతా మీటింగ్ పెట్టి ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కరెంటు తీసుకోమని మేము చెప్పినాము. అట్లనే మీరందరూ ఈ పండగ వరకు జాగ్రత్తగా ఉండి కరెంటు విషయంలో సహకరించాలని కోరుతున్నాము.